ఏపీని ఈ పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ బాధ్యతారహితంగా ఇద్దరికిద్దరే దొందు దొందే ఇద్దరికిద్దరు ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర యొక్క గౌరవ మర్యాదలు తీసేస్తున్నారు వీరు చూసేవాళ్ళు వినేవాళ్ళు దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఇంత సౌకబారతరంగా రాజకీయాలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంత సౌకభారతరంగా ఉంటాయా ఇంత చిల్లరతనంగా ఉంటుందా ఇంత గోళా గో ఘోషగా ఉంటుందా అని నవ్వుకుంటున్నారు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇక్కడ బుద్ధి జ్ఞానం కావాలి ఈ పాలకపక్షానికైనా ప్రతిపక్షానికైనా ఇప్పుడు పాలకపక్షం దాడులు చేసింది కరెక్టే దాడులు చేయటం ఏంటి ఖరీవి నేరుగులో అన్ని ఒకేసారి అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడి చేయటం అది వాళ్ళ తప్పు అయితే అసలు భాష ఏమిటి ప్రతిపక్షం భాష ఏంటి ఏం భాష అది భోషడీకి అనే మాట ఏంటిది ఒక ముఖ్యమంత్రిని అది ముఖ్యమంత్రి ఇవాళ వైఎస్ఆర్సీ ముఖ్యమంత్రి రేపు బీజేపీ ముఖ్యమంత్రి లేకపోతే టీడీపీ ముఖ్య ఎవరైనా అవ్వచ్చు ముఖ్యమంత్రి అనేది ఎవరైనా అవ్వచ్చు కానీ ఆ పదవి ఒక ఐదు కోట్ల బా ఆంధ్రులకి సంబంధించిన ఒక రాష్ట్రానికి ఒక పదవి ఒక ఆ స్థానానికి గౌరవం అవ్వాలి కదా బోషడికే సన్నాసి దద్దమ్మ ఏం మాట్లా అది ఏం మాట్లాడే ఎక్కడో రోడ్డు మీద కూర్చుని ఎక్కడో బడ్డీ కొట్ల దగ్గర కూర్చుని ఛాయ్ తాగుతూ సిగరెట్ తాగుతూ ఏ పిచ్చివాగుళ్ళు వాగే ఒక రోడ్ సైడ్ వాళ్ళు మాట్లాడే మా మాట్లాడితే ఓకే ఎక్కడో రోడ్డు మీద ఎవడో వాగేళ్ళ కూసేళ్ళనుకోవచ్చు ఒక మీడియాలో కెమెరా ముందు ఒక మీడియా ముందు అది ఆ భాష మాట్లాడేది విమర్శించచ్చు ప్రతిపక్ష అడిగే హక్కు ఉంది ప్రతిపక్షానికి ఏ విషయానైనా విమర్శించు విషయం మీద మా విమర్శించండి నిలదీయండి అక్కడే వైజాగ్ ఒరిస్సా ప్రాంతాల్లో జరుగుతుంది అది వాళ్ళది కాదు ఇవాళ నిన్న మొన్న పుట్టింది కాదు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అక్కడ సాగుతుంది గంజాయి సాగుతుంది ఆ బార్డర్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని దందా చేస్తున్నారు దాన్ని గత ప్రభుత్వాలు ఏమి చేయలేకపోతున్నాయి కేసులు పెడుతున్నాయి పట్టుకున్నారు అయినా సాగుతూనే ఉంది ఈ ప్రభుత్వము ఏమీ చేయట్లేదు ఇదేదో ఇప్పుడే పుట్టుకొచ్చిన ఇష్యూ కాదు సరే దాని మీద ఇప్పుడు పుట్టుకొచ్చే మీ మీ ప్రభుత్వం చేయలేకపోయినా ఈ ప్రభుత్వం అధికారులు ఉంది మీకు ఇచ్చాము అధికారి మీరు ఏం చేశారని అడగండి అడిగే హక్కు ఉంది అడిగే ఉంది అడగండి సుచేత్రుడు గారు ఏదో మేము చేసామంటుంది ఏమి చేశారు మీరు ఏమి యాక్షన్ తీసుకుని అడగండి నోటీస్ ఇచ్చారంటే నోటీస్ ఇస్తారయ్యా అతను ఏదో అన్నాడు కమెంట్ చేశాడు ఆ కమెంట్ చేసినందుకు దాని ఆధారాలు ఏంటి చూపిస్తాని నోటీస్ ఇచ్చారు అది తప్ప ఎందుకు ఉంది నోటీస్ వాళ్ళకి ఇస్తావా వీళ్ళకివ్వు వాళ్ళకి ఇవ్వు అని అడగటం నోటీస్ దానికి కూడా ప్రశ్నించు అంటే మిమ్మల్ని గురించి ఒక మాట అంటే ఇమీడియట్ నోటీస్ ఇస్తారు కానీ అయ్యని అరెస్ట్ అయ్యింది కాదు కదా నోటీస్ ఇచ్చారు దట్ ఇస్ యాజ్ పర్ చట్టం అనవసరపు అభాండాలు వేస్తే ప్రభుత్వం మీద అభాండాలు వేస్తే సాక్ష్యాధారాలు అని అడగటం తప్పే ఉంది అది తప్పే ఉంది అది అడిగారు సరే అది అది నీకు తప్పు అనిపించింది ఓకే నో ప్రాబ్లం మాట్లాడు అడుగు దీనికి ఇదే భాష అదేమంటే గతంలో వాళ్ళు మాట్లాడలే గతంలో వాళ్ళు గడ్డి తిన్నారు అందుకని మీరు తింటారా అంటే మీ పోటీ వా వాడికన్నా ఎదవని నేను ఇంతకుముందు మాట్లాడిన వైసీపీని తరపున మాట్లాడిన వాళ్ళకన్నా మేము ఎదవలం వాళ్ళకన్నా మేము ఎక్కువ బూతులు మాట్లాడగలం వాళ్ళ వాళ్ళు చవిటా చౌటా అయితే మేము అంతకన్నా పెద్ద చౌటాయలం అని నిరూపించుకుంటాం అవి ప్రతిపక్షం అంటే అది నిరూపించుకుంటాను కానీ మీ ప్రతిపక్షం స్పోక్స్ పర్సన్గా ఉంది ఏం భాష ఇది ఆ భాష వీళ్ళు భాష మా దౌర్భాగ్య భాష వీళ్ళు వాడటం వాళ్ళు దాడులు చేయటం ఎక్కడొకెళ్తాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇద్దరు